ఈరోజు 7వ తరగతి సామాన్య శాస్త్రంలోని ఆహారంలోని అంశాల పాఠంలోని ఆహారంలో ఉండవలసిన ఆవశ్యక అంశాల గురించి చర్చించుకుందాం. ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావలసిన శక్తి మనం తినే ఆహారం నుండి లభిస్తుంది. మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు, విటమిన్స్, ఖనిజ లవణాలు ఉంటాయి. వీటిని ఆవశ్యక అంశాలు అంటారు. వీటితో పాటు పీచు పదార్థం, నీరు కూడా ఆహారంలోని అంశాలే. వీటన్నిటిని మనం పోషకాలు అంటాం. అయితే ఆహార పదార్థాల్లో పిండి పదార్థం, కొవ్వు పదార్థాలు, ప్రోటీన్లు ఉన్నాయని నిర్ధారించడానికి మనం కొన్ని రకాల పరీక్షలు చేయాలి. మొట్టమొదటిది ఏంటి? పిండి పదార్థ పరీక్ష. దీనికి కావలసిన పదార్థాలు పొటాటో, కట్ చేసిన ఆలుగడ్డ, అయోడిన్, డ్రాపర్ మరియు టెస్ట్ ట్యూబ్ పరీక్ష నాళికలు. మొట్టమొదటగా మనము తరిగిన ఆలుగడ్డని ఒక టెస్ట్ ట్యూబ్ లో తీసుకుని డ్రాపర్ సహాయంతో కొన్ని చుక్కల అయోడిన్ నెమ్మదిగా వేయాలి. ఎప్పుడైతే మనం టెస్ట్ ట్యూబ్ లో అయోడిన్ వేయడం మొదలు పెడతామో అప్పుడు ఆ తరిగిన ఆలుగడ్డ అనేది ముదురు నీలివిరాలపు రంగులో మారడం జరుగుతుంది. ఈ ముదురు నీలి రంగుగా మారడం వల్ల అందులో మనము ఏమున్నట్టు పిండి పదార్థాలు ఉందని మనకు నిర్ధారణ అవుతుంది. అయితే వీటికి పిండి పదార్థాలకు ఉదాహరణ రైస్, బనానా మొదలగునవి. నెక్స్ట్ కొవ్వు పదార్థాలను నిర్ధారించే పరీక్ష. దీనికి ఉదాహరణగా మనము ఏంటి, వేరుశెనగ అంటే పల్లీలు, వడ, దోశ వీటిని తీసుకోవచ్చు. మొట్టమొదటగా ఏం చేయాలో, కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలా, పల్లీలను తీసుకుని ఒక తెల్ల కాగితంపై నెమ్మదిగా రుద్దాలి. అప్పుడు రుద్దినప్పుడు కాగితం పారదర్శకంగా మారుతుంది. అప్పుడేమా నిర్ధారణ అయినట్టు, అందులో కొవ్వు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది. నెక్స్ట్ ప్రోటీన్లను నిర్ధారించే పరీక్ష. వీటికి ఉదాహరణగా మనం ఏం తీసుకోవాలా, పప్పులు కావలసిన పదార్థాలు పరీక్షణాలిక, టెస్ట్ ట్యూబ్, సోడియం హైడ్రాక్సైడ్, కాపర్ సల్ఫేట్ మరియు నీరు. పరీక్షణాలికలో ఆహార పదార్థాన్ని పప్పు పొడి రూపంలో తీసుకుని 10 చుక్కల నీటిని చేర్చి బాగా కలపాలి. తర్వాత 2% కాపర్ సల్ఫేట్, 2 చుక్కలు, 10% సోడియం హైడ్రాక్సైడ్ ను 10 చుక్కలు పరీక్షణాలికలో వేసి బాగా కలపాలి. పదార్థం నీలి రంగు నుండి వంకాయ రంగు అంటే ముదురు నీలి రంగులోకి మారినట్లయితే ప్రోటీన్స్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది. పై పరీక్షల ద్వారా ఆహార పదార్థంలో అధిక పరిమాణంలో ఉండే అంశాల గురించి తెలుసుకోగలుగుతున్నాం. వ్యక్తి వయస్సు చేసే పనిని బట్టి వివిధ పరిమాణంలో పిండి పదార్థాలు, ప్రోటీన్స్, క్రొవ్వులు అవసరమవుతాయి. ఇవి కాక స్వల్ప పరిమాణంలో విటమిన్స్, ఖనిజ లవణాలు కూడా కావాలి. ఇవే ఆహారంలో ఉండవలసిన ఆవశ్యక అంశాలు.